ಇರಿ ಯಾರು ಒಬ್ಬ ಪಿಲ್ಲೋಡೇನಾ ಅದೇನ್ ಇರಿಸ್ತು మీతా వచ్చినారంటే పుచ్చిపోయింది పెట్టేది పుచ్చి భూమి వచ్చి బ్యాల్ వేసేది అలాంటి ఎట్లా పెట్టేది అవునా మా పాప ఒక్కటే ఉండేది కాదని తీర్పాటు చేసుకోండి ఏదన్నా అడిగితే మా మీద కులం పీలు అనేది కేసులు పెట్టేది ఏముండదులే అట్లా అనుకుంటే అట్లా ఎవరు కేసులు పెడతారు మీ పిల్లలు స్కూల్కి వచ్చేదానికి కేసులకి ఏమైనా సంబంధం అని మాట్లాడారు ఇవి పెట్టిందా మీ మీద నువ్వెవరుమా ఓమ్మా మీరే అమ్మా ఆ పిల్లోనికి ఈడ ఆ పిల్లోనికి ఈడ లేదమ్మా ఆరేళ్ళు దాటిన పిల్లోడు ఈ సెంటర్ మీద అలిగేషన్స్ ఉన్నాయండి బాగా చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఇది కొంచెము అమ్మా నువ్వు ఒక మాట వింటావా నేను చెప్పేది వింటావా నేనే అమాయకంగా రాలే ఇడికి విను ఏ నేను అమాయకంగా ఏం రాలేదు ఇడికి నాకు చాలా మంది కంప్లైంట్ చేస్తే వచ్చినా ఇక్కడికి నువ్వు చెప్పింది అంతా నిజమైతే కంప్లైంట్ ఎందుకు వచ్చింది నాకు ఈమె మీద పగుంటుందా లేదులే అమ్మా నువ్వు మరీ ఏది కందిపప్పు తీసుకురా చూడమ్మా చూడండి విచారించి మేము ఇవ్వండి మీకు స్టాక్ చెక్ చేయండి క్షుణ్ణంగా స్టాక్ చెక్ చేయండి అమ్మా ఆ కుర్రోడు ఆ ఎన్ని ఎంత వయసు అమ్మా ఫైవ్ ప్లస్ ఏమ్మా ఏం చేస్తా ఉన్నారు నిన్న అటెండెన్స్ ఎందుకే లేదమ్మా రాసుకోమ్మా సిడిపోవర్ ఎవరు ఇక్కడ సూపర్వైజర్ ఎవరు ఆ పాపేనా మంచి దాన్ని పెట్టిండ్రు తల్లి మనం లేదు యాడో లేదు విజిట్ లేదు యాడుంది విజిట్ లేదు ఏం లేదు మీరు ఇమీడియట్ వేరే వాళ్ళని పెట్టండి సీనియర్ ఎందుకమ్మా నువ్వు అందరికి అనుకూలంగా మంచిగా చేయొచ్చు కదా ఏం తప్పేముంది అమ్మా ఎందుకు ఇంత నాకు వీలు చెప్పడం కాదు ఆడ జనాలు చెప్పారమ్మా అంతా ఎందుకనమ్మా ఏమొస్తుంది అమ్మా తల్లి వాళ్ళకు మీ డ్యూటీ మీరు చేయమంటా ఉన్నాం కానీ మిమ్మల్ని ఎక్స్ట్రా చేయమంటా ఉన్నాం సరే మీరు మీ రేషన్ ఇక్కడ కదా పెట్టాల్సింది మీరు ఎందుకు మీ ఇళ్ళలో పెట్టుకుంటా ఉన్నారు ఎవరు ఆయమ్మా ఏది ఆమె ఇప్పుడు నువ్వు ఈ సరుకు ఈమె సెలవు పెట్టినప్పుడు ఎక్కడ పెట్టేదాన్ని అన్ని సరుకులు సెలవు పెట్టినప్పుడు ఇక్కడ పెట్టింది సార్ ఇంటి దగ్గర దించుతారు కొన్ని ఇంటి దగ్గర ఎందుకు దించుతా ఉన్నావు నేను కాదు సార్ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇక్కడే దించాలా ఉండమ్మా తల్లి వాళ్ళ ఇంటి దగ్గర దించేవాళ్ళ ఆమె సెలవులో ఉండే కానీ సెలవులో ఉండే కానీ ఆమె ఇంటి దగ్గర దించేవాళ్ళ ఏమ్మా పీటీ గారు సిడిపి గారు రాసుకోండి కంప్లైంట్ ఇవి ఏమేమో అన్ని రాసుకోండి అటెండెన్స్ ఆమె ప్రాపర్ నాట్ మెయింటెనెన్స్ ఇంటి దగ్గర దించుకుంటా ఉన్నారు అది కూడా రాసుకోండి స్టాక్ సరిపోయిందా మీ మీ రిజిస్టర్లో చూపించండి ఒకటి వచ్చినట్టుగా మీరు నోట్తో చెప్తే ఎట్లా ఎవరు గర్భవతులు ఎవరు ఉన్నారా ఏందమ్మా ఏంది తల్లిను నీ కథ ఏంది అసలు ఎందుకు అందరినీ బెదిరిస్తా ఉన్నావే ఎస్సీ కేసులు పెడతా ఉన్నావంట ఏం అవసరమా
కాదమ్మా, నేను చెప్పేది ఇనమ్మా. మీకు ఇచ్చింది ప్రభుత్వం మంచిగా అన్ని ఎవరు వాళ్ళకి ఇమ్మని, ఎందుకు ఇవ్వడం లే? మీరు ఎందుకు ఇవ్వకుండా రెండు సార్లు మూడు సార్లు ఎందుకు తిప్పుకుంటా ఉన్నావు? నీకేమొస్తుంది? గర్భవతులను ఆ బాలింత తల్లులను తిప్పుకుంటే ఏమొస్తుంది? ఇంకా టేక్ హోమ్ రేషన్ ఏమి ఇస్తావు రేపు నువ్వు? ఏమి సిడిపో గారు, ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి టిపికల్గా ఉండేటివి ఎందుకు ఇవ్వడం లే? పబ్లిక్తో మాట్లాడండి. వచ్చి ఎవ్రీ మంత్ ఈ సెంటర్ విజిట్ చేయండి అమ్మా. ఎవ్రీ మంత్ చూడాలి. ఈమెకు మెమో ఇవ్వండి. అటెండెన్స్ మెయింటెనెన్స్ లేదు, కొంచెం పబ్లిక్లో గ్రీవెన్స్ ఉంది. అమ్మా ఒకటేమ్మా, నీ మీద ఏమైనా పగ వాళ్ళకు, నువ్వు సక్రమంగా ఉంటే ఎందుకు చేయరు? అమ్మనుండమ్మా తల్లి, నువ్వు ఊరికి చెప్తే ఎట్లా? నువ్వు ఏందేందో చెప్తే ఎట్లా చెప్పు? నువ్వు అర్థం చేసుకో, వాళ్ళ కోసం నువ్వు ఉండేది, నీ కోసం వాళ్ళు ఉండేట్టుంది ఇలా. వాళ్ళ పబ్లిక్ కోసం నువ్వు పనిచేస్తా ఉన్నావు. ఇది ఎట్టుందంటే, ఇంతమంది నాకు ఆ ఊరి నుంచి అందరు సమస్యలు చెప్తా ఉన్నారు. గుండెపల్లికి ఇంత లోపల మాకు లేదు విజిట్, ఎందుకు వచ్చినామంటే కంప్లైంట్ గ్రీవెన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని వచ్చినాం. అర్థం చేసుకో, నువ్వు వాళ్ళ కోసం పనిచేయి. నువ్వు ఇంకా మంచిగా వాళ్ళతో ఉండి మంచిగా బా మా అంగన్వాడీ టీచర్ మంచిగా అనిపించుకోవాలి. కానీ నువ్వేంది తల్లి, ఏమంత బాధ నీకు? కొంచెం చూడండి పిడి గారు, అమ్మా సిడిపి, ఇది కొంచెం ఎంక్వైరీ చేయండి. ఇది ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి. నేను వన్ మంత్ తర్వాత వస్తా అదే పనికి చెప్తున్నా. నేను మళ్ళా నేను ఖచ్చితంగా వస్తాను ఈ సెంటర్కు, ఆ కస్తూరి బస్కులకు. నాకు డౌట్ ఉండే వాటి అన్నిటికీ నాకు దగ్గర, మీరు దయవుంచి అర్థం చేసుకోండి.